ఆడవాళ్ళెవరూ లేరు ఈ మహిళను వాళ్ళ బండిలో ఎక్కించుకొని 3 గంటల పాటు 2 గంటల పాటు 3 గంటల పాటు ఆ బండిలోనే తిప్పి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన తర్వాత తన ఫోన్ తీసుకున్నారు తను బయట ఎవరికి చెప్పుకోవడానికి లేకుండా చేశారు ఆమె చేతులు చూపించమన్నారు ఆమె చేతులు చూపిస్తే చేతులు కొట్టారు ఇటు కొట్టారు అటు కొట్టారు ఇక్కడ ఇక్కడ మొత్తం చేతుల మీద కనిపిస్తున్న భాగాల మీద అంతా గాయాలు ఉన్నాయి అసలు లోపల కూడా తొడల మీద పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి ఇంకా ఇంటర్నల్ పార్ట్స్ లో కూడా గాయాలు అయినాయి ఆమె యూరినరీ ట్రాక్ కూడా దెబ్బ తినేటట్టుగా లాటీలతో భయంకరంగా కొట్టారు బూట్ కాలుతో కూడా ఆమెను కొట్టడం జరిగింది భయంకరంగా హింసించడం జరిగింది పోలీస్ స్టేషన్ లో ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారట కానీ వాళ్ళు కూడా జోక్యం చేసుకోలేదు వాళ్ళు అసలు ఏ నోరు కూడా మెదపలేదట అంటే ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ కలిపి పక్కనున్న రూమ్ లోకి తీసుకెళ్లి ఆమెను వర్బల్ గా దూషించి ఆమెను కొట్టడం అయితే మాననే అసలు ఆపనే లేదట ఇది పైశాచికం కాకపోతే ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఫ్రెండ్లీ పోలీస్ అంటునారే ఎవరికి మీరు ఫ్రెండ్స్ అని అడుగుతున్నాం మహిళలు మీ కంటికి మహిళల్లాగా మనుషుల్లాగా కనిపించడం లేదా అని పోలీస్ వాళ్ళని అడుగుతున్నాం అసలు ఇది ఎక్కడి దారుణం అని అడుగుతున్నాం నా బిడ్డ పెళ్ళుంది అని చెప్పినా వినలేదు లగ్న పత్రిక చూపించినా వినలేదు ఆమె చెవులో ఉన్న కమ్మలు మెడలో ఉన్న గొలుసును సైతం తీసుకున్నారు ఆమె అతి పేదరాలు అసలు డబ్బు లేక అన్న దగ్గర బాకీ తెచ్చుకున్న డబ్బుతో బిడ్డ పెళ్లి చేయాలనుకుంది ఈ నెల 30వ తేదీన పెళ్లి కూడా పెట్టుకుంది ఇలాంటి ఒక మహిళను అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇంతగా హింసించడం జరిగింది అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకు అసలైన స్వతంత్రం అని అన్నాడు మహాత్మా గాంధీ మరి మనకు స్వతంత్రం వచ్చినట్ట రానట్ట అర్ధరాత్రి ఒక మహిళని చూడకుండా అది కూడా స్వతంత్రం వచ్చిన రోజునే ఇండిపెండెన్స్ రోజునే ఒక మహిళను తీసుకెళ్లి అసలు ఈ అరాచకం చేసింది ఏ గుండాలో తాగుబోతులో కాదు అసలు ఈ అరాచకం చేసింది పోలీసులు అంటే ఇక మీరు స్వతంత్రాన్ని గౌరవిస్తున్నారా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా ఐపీసీని గౌరవిస్తున్నారా అసలు మనుషులను గౌరవిస్తున్నారా మహిళాన ఇంగితం కూడా లేకుండా ఇంత దారుణంగా వ్యవహరించారు అంటే మరి రోడ్డు మీద తాగి తిరిగే రేపిస్ట్లకు రౌడీలకు ఈ కాకి చొక్కా వేసుకున్న ఈ గుండాలకు ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాం ఇంత ఇంత దారుణంగా వ్యవహరించడానికి అసలు మీరు మనుషులు ఎలా అవుతారు అని అడుగుతున్నాం అసలు ఈ పోలీసులు కూడా తాగి ఉన్నారు అవునా ఈ ఎస్ఐ రవికుమార్ అనే వ్యక్తితో పాటి ఉన్న కానిస్టేబుల్ ఇద్దరు తాగి ఉన్నారు 15 ఆగస్టు రోజు మందు దొరకకూడదు కానీ వీళ్ళు తాగి ఉన్నారు తాగి ఉండి ఒళ్ళు పయ్యి తెలియకుండా ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ లోనే కొట్టడం జరిగింది మరి ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకున్నారు అని ఈ ముఖ్యమంత్రిని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నాం అసలు జనం అంతా చూస్తున్నారు ఈ అత్యాచారం జరిగింది ఒక గిరిజన మహిళ మీద గిరిజన అంటే ఏమిటి మన సొసైటీలో వేరియస్ క్లాసులు ఉంటే అతి తక్కువ అతి కింద ఉన్న అనగానికి అతి కింద ఉన్న వర్గం వారు ఎస్టీలు అలాంటి ఒక గిరిజన మహిళ మీద ఇంత దారుణంగా వ్యవహరించారు అంటే వీళ్ళను మనుషులు అనాలా లేకపోతే మృగాలు అనాలా ఇంతవరకు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోలేదు ఎవరో ఇద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేశాము అని చెప్తున్నారే అసలు ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళు ఈమె మీద దాడి చేసిన వాళ్ళు అవునా కాదా ఈమె బాధితురాలు ఐడెంటిఫై చేయకుండా మీరు ఎవరినని సస్పెండ్ చేశారు అసలు బాధితురాలు చెప్తున్నది ఎస్ఐ సీసీ ఫుటేజ్లో ఉన్నది ఎస్ఐ రవికుమారే బండిలో ఎక్కించుకున్నాడు అని మరి ఎస్ఐ రవికుమార్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని అడుగుతున్నాం సస్పెండ్ చేయాల్సిన వాళ్ళని సస్పెండ్ చేయకు శివప్రసాద్ అని శివకుమార్ అని చెప్పేసి ఒక రవికుమార్ అని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారు ఒకనే ట్రాన్స్ఫర్ చేశారు
ट्रांसफर अस्पेंड।